అందరికి నమస్కారం. మరి ఈరోజు దళితుల గురించి, మరి దరిద్రాలే మరి అలా మాట్లాడతాం అది న్యాయం కాదు. ఎందుకంటే నేను కూడా ఎంపీపీ చేశాను, కానీ నేను ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి నాకు ఈ పదవి ఇవ్వండి అని నేను ఎప్పుడు అడగలేదు. కానీ ఆయన దళితులకే ఇవ్వాలని ఆయన ఒకసారి ప్రెసిడెంట్కి ఇచ్చారండి, కానీ అది తక్కువలో మెజార్టీతో నేను ఓడిపోయాను. మళ్ళీ పిలిచి దళితులే ఉండాలి అని మమ్మల్ని ముందెట్టి నేను ఎంపీపీగా ఆయన గెలిపించారు. కానీ ఎప్పుడు కూడా ఆయన మమ్మల్ని తేడాగా ఎక్కడా చూడలేదు. ఆయన మేము కలిసి ఎన్నోసార్లు భోజనం చేసాము, కానీ ఎక్కడ కూడా మమ్మల్ని తేడాగా కానీ కోపంగా కానీ కోపంగా మాట్లాడారు అంటే మనం ఇంత చేస్తున్నాం కదా, మీరు అది చెప్పండి అమ్మా, మనం చేసేవన్నీ చెప్పండి, మనం చాలా బాగా చేస్తున్నాము, రోడ్లు చేస్తున్నాము, పైపులు గీపులు అన్నీ ఇస్తున్నాము, చాలా చేస్తున్నాము కనుక మీరు అవి గట్టిగా చెప్పండి అని కోపడ్డారే కానీ మా మీద ఎప్పుడు కూడా అసహ్యంగా కానీ వీళ్ళు మాలోళ్ళు అని కానీ వితరవితరగా కోపడలేదు. పని వర్కర్లు ఇంకా అని వాళ్ళు ఏంటంటే ఉద్యోగాలు చేసేవాడిని వాళ్ళకి పైనుంచి వస్తున్నాయి కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చే ఎందుకు మీరు ఆపుతున్నారు అని మాత్రమే కోపడ్డారు. కానీ దళితుల్ని అంటే వాళ్ళకి పదవులు ఉండకూడదని అమ్మాయి చెప్తుంది, కానీ అదంతా అబద్ధం. కాకపోతే ఏంటంటే వాళ్ళ సీఎంని వాళ్ళ ఎమ్మెల్యేని మెచ్చుకోవాలి, మాకు మళ్ళీ మళ్ళీ ఇలా ఉండాలి అని అనుకుంటున్నారేమో, కానీ ఎప్పుడు కూడా ఎవరు తెచ్చారు ఈ దళితులకి ఇచ్చింది? ఎవరో వాళ్ళు ఇచ్చారా? ఫస్ట్ ఎవరు ఇచ్చారు? తెలుగుదేశం నాయకులు ఎవరో ఎన్టీఆర్ గారే బయట పెట్టారు ఇవన్నీ కూడా పదవులు. కానీ ఎవరిచ్చారు? వీళ్ళు ఇచ్చారా? మా సీఎం ఇచ్చారు, మా సీఎం ఇచ్చారు అంటారేంటి? మా చింతమనేని గారు ఎంతమందికి మా క్యాస్ట్లకు ఇచ్చారు? ఎంతో మంది మేము ఆయన్ని చూసి మేము గౌరవపడతాము. ఎక్కడ చూసినా ఈయన గురించి చెప్పుకుంటారు, కానీ ఒక్కసారన్నా చిన్న గుడిసెల్లోకి వచ్చి చూసారా ఈ సీఎం గారు, ఈ మంత్రులు వచ్చారా? కారులో తిరిగి కారులో వెళ్తామే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మా చిన్న గుడిసెల్లోకి వచ్చి చూడలేదు, మమ్మల్ని పలకరీయలేదు. మేము అలాగా మమ్మల్ని తిప్పారు కూడా, ఈయన ఇలా మాట్లాడండి అమ్మా, అలా మాట్లాడండి, గడిసిగా ఉండండి అని మమ్మల్ని గదురుకున్నారా? కానీ ఎప్పుడు కూడా చిన్న చూపు చూడలేదండి మమ్మల్ని. మరి చింతమనేని గారి మీద ఎందుకు ఇంత పోతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఆయనే మళ్ళీ మళ్ళీ ఆయనే వస్తాడు, ఎందుకంటే మేము జనంలో తిరుగుతాం కనుక ఆయన చేసిన బోళ్ళు అని మేలులు ఉన్నాయి. ఏం చేశాడని ఏ మనిషికి వచ్చి ఏ సమాధానం చెప్పాడు? మన ఎంతోమంది రాలిపోతే వచ్చారా? ఈయనైతే ఇంటింటికి తిరిగి కూరగాయలు ఇచ్చాడు, వంట సామానం ఇచ్చాడు. వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి మేము తిరుగుతామండి, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర మేము ఉంటాం, ఓకేనా?